డీజీపీ ఏమంటాడంటే స్టేట్మెంట్ తమ్ముళ్ళు చూసారా, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం చెప్పుకోవాలి. ఏమంటాడంటే ప్రజాస్వామ్యం ప్రజల ఆగ్రహంలో ఉన్నారు కాబట్టి దాడి చేయొచ్చంట. అందుకే నువ్వు అనుకున్నావు. ఏదైతే ఆ రోజు మీరు చూస్తే ఆ డీజీకి ఏ గతి పట్టిందో ఇప్పుడు మీరు చూశారు, చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. అదయ్యింది మా ఇంటికి. ఏదైతే పల్నాడులో ఇష్టానుసారంగా బయట పంపించేసి ప్రజల్ని ఇండ్లన్నీ హస్తగతం చేసుకుంటే, నేను ఎక్కడికి పోవాలని బయలుదేరుతా ఉంటే మా ఇంటికి గేటుకు తాళాలు ఇదేశారు, తాళ్లు కట్టారు. ఆ రోజు చెప్పారు, మా ఇంటి గేటుకి ఎప్పుడైతే తాళ్లు కట్టారో మీ మెడకు వచ్చేసుకున్నారు, ఇది ఉరితాళుగా మారుతాయని అప్పుడే చెప్పారు. అది అయింది. మళ్ళా నేను విశాఖపట్నం పోయాను, నన్ను ఎయిర్పోర్ట్ నుంచి పోనీయకుండా చేశారు పోలీసులు. కోర్టులో వేశాం, డీజీపీకి చీవోట్లు పెట్టారు. నీకు రాజ్యాంగం తెలుసా అని అడిగారు, చట్టం తెలుసా అని అడిగారు, చదవమన్నారు. సిగ్గు లేని డీజీపీ దాచుకున్నాడు తప్ప సమాధానం చెప్పలా. అప్పుడే పోలీసు వ్యవస్థ చచ్చిపోయింది. ఇలాంటి డీజీపీని పెట్టుకున్నప్పుడే అది జరుగుతా ఉంది కేసు. ఇప్పుడు నిన్న చూస్తే మళ్ళీ మా ఇంటికి రౌడీలు పంపించారు. ఆ రౌడీలకు ప్రమోషన్ ఇచ్చి మంత్రులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఆ ఎస్పీ చెప్తాడు, ఏమని చెప్పాడంటే నా దగ్గరికి అపాయింట్మెంట్ వచ్చారు, దాడికి కాదని సర్టిఫికెట్ ఇస్తాడు ఎస్పీ. నా అపాయింట్మెంట్ కావాల వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకి గుండాలకి, నా అపాయింట్మెంట్ కాదు కావాల్సింది. ఈ నాలుగు సంఘటనలు జరిగిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను లేకపోతే అపోజిషన్ లేకపోతే ఎవరు బయట రాని మళ్ళా గెలిచిపోతాం అనుకుంటున్నారు, మళ్ళా గెలిస్తే మీ మీద దాడులు చేయొచ్చు అనుకుంటున్నారు, మీ ఆస్తులు లాక్కోవచ్చు అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నా, ఎంతో మందిని చూశాను 47 ఏళ్లలో. నువ్వు ఒక నేల చరిత్రుడివి. ఈ రాజ్యాంగంలో ఒకసారి నన్ను కానిస్టేబుల్ అడిగాడు, సార్ నాకు ఒక చిన్న సందేహం ఉంది సార్ అన్నాడు. ఏంటయ్యా అని అడిగాడు. అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, సార్ ఇంత కరుడు కట్టిన నేరస్తుడు ముఖ్యమంత్రి అయ్యాడంటే రాజ్యాంగంలో తప్పుందా, ప్రజల్లో తప్పుందా, వ్యవస్థలో తప్పుందా, మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ అన్నాడు. నాకు ఆన్సర్ కావాలన్నాడు. నేను ఆ రోజు చాలా బాధపడ్డా. ఒక కానిస్టేబుల్ ఆత్మసాక్షిగా అడిగిన క్వశ్చన్ అది. ఇలాంటివి జరిగాయి. అందుకనే ఈరోజు నేను ఒకటే ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా, రాష్ట్రం మొత్తం ప్రొటెస్టులు చేస్తాం. రేపు మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము ఎక్కడికి పారిపోం, ఇక్కడే ఉంటాం, మీ పోలీస్ స్టేషన్ ఉంటాం, నువ్వు జైలు పోతే పంపిస్తే జైలు పోతాం. న్యాయం కోసం, ధర్మం కోసం, ధర్మం చేయించే వరకు ప్రజా పోరాటాలు ఆపోవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ధైర్యం ఉందా లేదా కుప్పంలో? మీరు మంచి వాళ్ళు అవునా కాదా? ఇప్పుడు మన మంచితనానికి ఒక సవాల్ వచ్చిందా లేదా? మనల్ని మనం కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాలంటే ధైర్యంగా ఉండాలా లేదా? పిల్లిని కూడా రూమ్ లో పెట్టుకొడితే ఏమవుతుంది? ఏమవుతుంది? అవుతుందా లేదా? నేను అక్కడ చూసా వచ్చేటప్పుడు ఆవేశంతో మా వాళ్ళు అక్కడికి పోవడానికి ప్రయత్నం చేస్తే నేను వద్దు ఇటే పోవాలని చెప్పి నేను చెప్పాను. నేను చెప్పాలంటే డిక్లేర్ చేసి వెళ్తా, ఏమవుతుంది? ఏమవుతుందన్న కాదు, ఇంకా టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వడానికి చెప్పా. చెప్పితే కొంతమంది ఆవేశం కట్టపోతే కనీసం పోలీసులకి కనికరం లేదా? మీరు మనుషులేనా? కొడతారా మీరు అతన్ని? తల బగిలిటి కొడతారా? ఇప్పుడు కూడా ఆ రక్తాన్ని చూసా ఉందని, ఆ రక్తాన్ని చూసా? చూడండి, మీ రక్తదాహం, పోలీసుల రక్తదాహం ఇది. రౌడీల మీద కాదు, న్యాయం కోసం పోరాడే వాళ్ళపైన రక్తదాహం అడుగుతున్న ఏమైనా చూసారా మీరు? ఇది న్యాయమా? ఇది న్యాయమా? ఇది
నిలదీసే వాళ్ళేనా? అంటే మిమ్మల్ని దెబ్బలు కొడతా ఉంటే చచ్చిపోవాలనేనా? మీకు ఇచ్చేంటి ప్రజలిచ్చే డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటే ప్రజల ప్రాణాలు కాపాడతారని, ప్రజల ఆస్తులకు రక్షకులుగా ఉంటారని, పక్షకులుగా ఉంటారని కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అందరినీ మాట్లాడాలా, దాంట్లో కూడా కొంతమంది టెయింటెడ్ పోలీసులు ఆఫీసర్లు మీ ఉద్యోగాలు కాపాడుకోవడానికి చేస్తున్నారు. మీకు కూడా ఆత్మ ఉంది, మీ ఆత్మసాక్షి అడగండి, అదే చెప్తుంది. కాబట్టి ఈరోజు చెప్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో ఇది ప్రారంభం మాత్రం. రాష్ట్రం అంతా నిరసనలు చేస్తాం. మీ పోలీసు సడ్డు వస్తే మా లక్ష్య సాధనకు ముందుకు పోతాం తప్ప ఎన్ను తిరిగే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ఇతన్ని కూడా కొట్టారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు, ఇంకా ఇద్దరు ఒకరు కొట్టారు. లక్ష్మీపురం రాజును కూడా కొట్టారు, ఆయనకు కూడా సీరియస్ గా ఉంది, తలపగలు కొట్టారు. అది పోలీసులు, అది సరే పోలీసులే, పోలీసులే, అది పోలీసులు అంతే, దాంట్లో డౌట్ లేదు. ఆయన సీరియస్.